దేవుని చిత్తము చేసే సేవకుల జీవితాల్లో కూడా తుఫానులు చెలరేగుతాయి. నీతిగా యథార్థంగా జీవించే ఆత్మీయుల జీవితాల్లో, కుటుంబాల్లో, వ్యాపారాల్లో కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు వస్తాయి. యేసుక్రీస్తు నమ్ముకోండి కష్టాలు రావు, యేసుక్రీస్తు నమ్ముకోండి సమస్యలు రావు, యేసుక్రీస్తు నమ్ముకోండి రోగాలు రావు, యేసుక్రీస్తు నమ్ముకోండి తుమ్ములు రావు, ఆవలింతలు రావు. నమ్మమాకండి, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. యేసుక్రీస్తుతో పాటు తన శిష్యులు అద్దరికి వెళుతున్నప్పుడు వారి ప్రయాణములో ప్రమాదం వచ్చి పడింది, వారి పరిచర్యలో ఆటంకం వచ్చి పడింది. ఆటంకము, ఆ ప్రమాదము ఆ పరిచర్యను ముందుకు సాగకుండా ఆపేసింది. ఎంత ప్రమాదకరమైన వాతావరణం అంటే, శిష్యులు అనుకున్నారు అయిపోయింది మన పని, నశించిపోతున్నాము, చచ్చిపోబోతున్నాము, ఇక మా పని అయిపోయింది అనేటటువంటి స్థితికి చేరిపోయారండి వాళ్ళు. ఎప్పుడు దేవుని చిత్తం చేసినప్పుడు, ఎప్పుడు పరిచర్య కోసం ముందుకెళ్తున్నప్పుడు. సేవకులు వినండి, మన పరిచర్యలు ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, పెను తుఫానులు వస్తాయి, వరదలు వస్తాయి. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇంతకీ యేసు మనతో ఉన్నాడా లేదా? ఇంతకీ యేసు మన మందిరంలో ఉన్నాడా లేడా? మన సేవలో ఉన్నాడా లేడా? మన కుటుంబంలో ఉన్నాడా లేడా? అది ప్రశ్న. ఒకరోజు ఒక కుర్రవాడికి దేవుడు చెప్పాడు, నువ్వు పలానా సంఘానికి వెళ్ళి కాపరిగా ఉండు అని చెప్పి. ఆ సంఘానికి కాపరు లేడు, పెద్దలు మాత్రమే ఉన్నారు. అయ్యా, ఈ సంఘానికి కాపరిగా దేవుడు నన్ను పంపించాడు, మరి మీరేమంటారు? అప్పుడు పెద్దలు అన్నారు, నువ్వు ఈ సంఘానికి కాపరిగా ఉండాలంటే 4 వారాలు ఉపవాసముని ప్రార్థన చేసిరా పో అని పంపించారు. 4 వారాలు ఉపవాసముని ప్రార్థన చేసి తిరిగి వచ్చి ప్రార్థన చేశా, దేవుడు ఏం చెప్పాడు? మీ సంఘానికి కాపరిగా ఉండమన్నాడు, అందుకే వచ్చా. సరే ఓపెన్ చేయి, ఒక 40 రోజులు పాస్టింగ్ ఉండరా. వాళ్ళ సొమ్మేం పోయింది, మాడిపోయింది పాపం సేవకుడు యొక్క పొట్టేగా. మళ్ళీ వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరలా వచ్చాడండి. 40 రోజులు ఉపవాసం ఉందా? సరే, ఏమన్నాడు దేవుడు? మీ సంఘానికి కాపరిగా ఉండమన్నాడు. మళ్ళీ చెప్పారు వాళ్ళు, ఎందుకని మంచిది, ఒక 6 నెలలు ప్రార్థన చేసిరా పో అని చెప్పి మరలా మందిరం నుంచి బయటికి గెంటేశారండి. ఇదేమిటి, సేవకునిగా ఈ మందిరంలో నాకు చోటు లేకుండా చేస్తున్నారేమిటి అని చెప్పి బాధపడుతూ మందిరంలోంచి బయటకు వస్తూ ఉంటే, ఆ మందిరం బయట ఒక రాయి ఉంది. ఆ రాయి మీద యేసుక్రీస్తు కూర్చున్నాడు. అదేంటి ప్రభువా, ఇక్కడ కూర్చున్నావేమిటి అడిగాడు ఈ సేవకుడు. సరే కానీ లోపలికి వెళ్ళావుగా, ఏమన్నారు? ముందేమో 4 వారాలు ఉపవాసం అన్నారు, ప్రార్థన చేశా. మరి ఆ తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశా. మరి ఇప్పుడు 6 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నారు, నీకేమనిపిస్తుంది? అదేంటి ప్రభువా, కాపరికి మందిరంలో చోటు లేకుండా చేస్తున్నారు ఏమిటి అంటే, ప్రభు అన్నాడు, నీకే కాదు నాయన, 12 సంవత్సరాలుగా నన్ను కూడా లోపల రానివ్వట్లా, ఎవరిని లోపలికి రానివ్వట్లా, ఏ సైనే లోపలికి రానివ్వట్లా. ఎందుకని, యాజకత్వానికి బదులుగా లోపల రాజకీయ తత్వము, కులతత్వము, ప్రాంతీయ తత్వము, ధన వ్యామోహము దేవుని మందిరాన్ని పట్టి పీడిస్తూ, కాపరికి విలువ ఇవ్వకుండా, కాపరికి ఉండవలసిన స్థానాన్ని ఇవ్వకుండా, పెద్దలే పరిపాలించే పెత్తందారులుగా తయారై సంఘాన్ని సమాధి చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఒకవేళ నీ సేవలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో ఎటువంటి పెను తుఫాను వచ్చినా, నీతో ప్రభువు ఉన్నట్లయితే నా ప్రభువు ఖచ్చితంగా నీ పెను తుఫానులన్నిటినీ కూడా అణిచిపడేస్తాడు. కానీ ప్రశ్న, నీ జీవితంలో క్రీస్తున్నాడా? నీ సేవలో క్రీస్తున్నాడా? నీ సంఘంలో క్రీస్తున్నాడా? అయితే నీ ఆత్మీయ యాత్రలో, నీ ప్రయాణంలో సమస్యలు వచ్చినాయా? అలా సమస్యలు వచ్చి నువ్వు ఒకవేళ చిక్కుల్లో చిక్కుకున్నట్లయితే, యేసు మన నావలో ఉన్నట్లయితే, యేసు మన సేవలో ఉన్నట్లయితే, యేసు మన సంఘంలో ఉన్నట్లయితే, ఏ పెను తుఫాను వచ్చినా నువ్వు నేను భయపడవలసిన అవసరము లేనే లేదు. ఎందుకని, ప్రతి పెను తుఫాను అణిచివేయగలిగిన శక్తి నిన్ను నన్ను పిలిచిన మన దేవునికి ఉంది.